తీసుకోండి. నాకు కావాల్సింది అది కాదు, నా పెళ్ళి. పుట్టుకోకండి. ఏ, నేను నీ మొగుడినేగా? పిల్లలు పుట్టాలని ఈ రోజు నుంచి 30 రోజులు వ్రతం చేస్తున్నాను. వచ్చినావైపోయి నెలలో 30 రోజులు నువ్వు ఇలా వ్రతాలు నోములు చేస్తూ నన్ను ముట్టుకోవద్దంటే మనకి పిల్లలు ఎలా పుడతారే? అది కాదండి, ప్రొద్దుటే తలస్నానం చేసి నిష్ఠగా పూజ చేసి ఒంటి పూట భోంచేసి 31వ రోజు కాపురం చేస్తే పిల్లలు పుడతారని పక్కింటి పార్వతి గారు చెప్పారు. నువ్వు చెప్పినట్టు చేస్తే మనం పుట్టేది పిల్లలు కాదు, రోగాలు. అయినా జబ్బు నాకైతే నువ్వెందుకు అనవసరంగా నీళ్ళ నాటడం, కడుపు మార్చుకోవడం, వీళ్ళు హ్యాపీగా చికెన్లు మటన్ లాగి. అయ్యో అబ్జారు అబ్జారు అలా అనకండి. 30 రోజులేగా కాదనకుండా ఈ కషాయం తాగేయండి. ఇది తాగితే పిల్లలు పుడతారా? తాగండి తాగేయండి. ఎట్ట తాగేది? అదేంటండి ఫేస్ ఎలా పెట్టారు? మరీ చేదుగా ఉందా? అబ్బే తీయగా తేనెలాగుంది. నాకు తెలియగడుగుతాను, ఇది తాగితే వాంతులు వచ్చేది నీకా నాకా?